నమః నమ గృరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వధేత్తస్య నిశరతే వాణి జన్హు కన్యా ప్రవాహవత్ శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు పక్ష ఫలితాల్లో ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం అందులో ముఖ్యంగా ఏంటంటే మనీ జాబు అసర్ట్స్ ఎడ్యుకేషన్ ఇన్వెస్ట్మెంట్స్ అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాలు ఎలా ఉంటాయి రైతులకు ఎలా ఉండబోతుంది ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ ఏ విషయాల్లో మీకు బాగా కలిసి రానుంది ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం ముఖ్యంగా ఇక్కడ అసలు గ్రహస్థితి ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రస్తుతం రాహు వృషభంలో సంచరిస్తూ మిథునంలో చంద్రుడితో ప్రారంభమవుతుంది ఈ యొక్క పక్షము అదేవిధంగా రవి కుజులు మనకి సింహరాశిలో ఉన్నారు కన్యారాశిలో శుక్రుడు బుధుడు వృచ్చికంలో కేతువు మరియు మకరంలో వక్రించిన శని కుంభంలో వక్రించిన గురువు అయితే ఈ యొక్క వీడియోలో ప్రత్యేకంగా మనకి రెండు గ్రహాలు మారుతున్నాయి ఆ మారుతున్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు కూడా మనం తెలుసుకుందాం ఈ మనం చెప్పుకోబోయేటువంటి రాశి వారికి అది ముఖ్యంగా ఏంటంటే ఆరో తేదీ ఆరో తేదీ తెల్లవారుజామున మూడు గంటల ఒక్క నిమిషానికి కుజుడు సింహరాశి నుంచి కన్యారాశిలోకి మారుతున్నాడు అలాగే ఈ యొక్క శుక్రుడు అదే ఆరో తేదీ అర్ధరాత్రి సమయంలో అంటే తెల్లవారుతే ఆరవుతుందనగా పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషానికి శుక్రుడు మారుతున్నాడు కన్యారాశి నుంచి తులారాశిలోకి ఈ మార్పు మూలంగా ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి అనేటువంటి విషయం మనం ఇప్పుడు చెప్పుకుందాం ఇక మీనరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆ మీనం వారికి సప్తమ స్థానంలో ఈ కలయిక ఉంటుంది కుజబుధుల యొక్క కలయిక ఆరో తేదీ నుంచి కాబట్టి మీనం వారు వివాహ సంబంధించిన విషయాల్లో అంటే వివాహం చేసుకునేటువంటి విషయంలో కావచ్చు జీవిత భాగస్వామితో మరియు పర్టికులర్గా బిజినెస్ పార్ట్నర్స్తో ఆరో తేదీ తర్వాత నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండాలంటే ఏంటండి సింపుల్ వెరీ సింపుల్ అనవసరంగా చిన్న చిన్న వాగ్వివాదాలు చిన్న చిన్న విషయాలకి వాగ్వివాదాల్లోకి వెళ్ళకూడదు చాలా చిన్న మ్యాటర్ది అనవసరంగా మనం ఎగ్జైట్ అవ్వకూడదు అనవసరంగా అగ్రెసివ్ అవ్వకూడదు అనేటువంటిది ఉంచుకుంటే సరిపోతుంది ఇక్కడ ఎందుకంటే ప్లానెట్స్ అటువంటి ఫలితాలు ఇస్తాయి అలాగే మనకి శుక్రుడు ఎప్పుడైతే అదే రోజు మారుతున్నాడో ఇది మాత్రం కొంతవరకు శుక్రుడు అష్టమస్థానంలో ఉండడం అనేటువంటిది మీకు ఈ యొక్క మేనరాశి వారికి కొంత ప్రాపర్టీ రిలేటెడ్ అండ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధంగా కొంత లాభాన్ని కలిగింపజేస్తున్నాడు ఎందుకంటే అక్కడ నుంచి రెండో భావాన్ని చూస్తున్నాడు కాబట్టి ధనభావాన్ని చూస్తున్నాడు కాబట్టి సుక్కుడు సుక్కుడు రెండో భావాన్ని చూడడం అనేటువంటిది అటువంటి మంచి ఫలితాలు ఇస్తున్నాయి కాకపోతే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఎవరైనా సరే ఈ మీనరాశి వారు కొంతమంది అడుగుతుంటారు ఏమంటే నేను వెళ్ళి మా మిస్సెస్ని యుఎస్కి వెళ్ళేటప్పుడు తను డిపెండెంట్గా తీసుకురానా లేకపోతే నేను డిపెండెంట్గా అని అడుగుతుంటారు ఇక్కడ ఈ కాంబినేషన్లో ఏంటంటే మీరు డిపెండెంట్గా వెళ్దాం అంటే పురుషులు డిపెండెంట్గా వెళ్ళలే వెళ్ళినట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడున్న మీనరాశి వారికి ఇప్పుడున్న గ్రహస్థితికి ఎందుకంటే శుక్రుడు బలపడుతున్నాడు అంటే భార్య సంపాదించుకునేటువంటి యోగాన్ని ఇస్తున్నాడు అక్కడ జీవిత భాగస్వామి సంపాదించుకునే యోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ శుక్రుడు సో ఈ విషయంలో ఇటువంటి డెసిషన్ తీసుకోవాలి మరియు జీవిత భాగస్వామి విషయంలో సంబంధాల విషయాల్లోని అంటే వివాహ సంబంధాల విషయాల్లోని కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది సిక్స్త్ తర్వాత కాబట్టి ఆరో తేదీ లోపల ఏదైనా వివాహం సెట్ చేసేసుకోండి ఆరో తేదీ తర్వాత వివాహ సంబంధించిన విషయాలు తొందరగా మీరు తొందరపడి మాత్రం నిర్ణయాలు తీసుకోకండి భూ సంబంధించిన విషయాలు కూడా ఆరో తేదీ తర్వాత మాత్రం భూ కొనుగోలు చేసేటువంటి విషయాలు కూడా కొంత జాగ్రత్త వహించాలి మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే రుణాలు ముఖ్యంగా ఎవరైతే గవర్నమెంట్ లోన్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారో అవి వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది ఆరో స్థానంలో ఉన్నటువంటి రవి పర్టికులర్గా శత్రుపై జయాన్ని కాంపిటీషన్ వాటిలో చక్కగా రాణించడము మరియు ఎవరికైనా సరే కొన్ని టాలెంట్స్ ఉంటాయి ఆ టాలెంట్స్ మూలంగా కొంతవరకు పేరు ప్రఖ్యాతలు రావడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది మరియు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో ఉద్యోగ ప్రయత్నాలు మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి అందులో ముఖ్యంగా గవర్నమెంటు విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లోని చాలా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక మీరు చేయాల్సినటువంటి దేవతార్చన ఏమిటి ముఖ్యంగా గౌరీదేవి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి మరియు కుజ బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి వీలైతే గోవుకి క్యారెట్స్ మరియు ఆకుకూరలు అందులో ముఖ్యంగా ఎక్కువగా కనుక భార్యాభర్తలతో గొడవలు ఎక్కువగా అవుతున్నాయి అనుకున్నట్లయితే గోంగూర ఎక్కువగా తినిపించండి గోవుకి తినిపిస్తున్నట్లయితే చాలా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి ఎప్పుడైనా కూడా మన జన్మజాతకంలో ఉన్న గ్రహాలు ముఖ్యంగా అవి పనిచేస్తుంటే ఆ యొక్క జాత మన చక్రంలో మనం ఎప్పుడు పుట్టాము ఏ సమయంలో జన్మించాము అప్పుడున్న గ్రహాలు ఏమిటి ఇప్పుడు నడుస్తున్నటువంటి మహాదశలు ఏమిటి అనేటువంటి ముఖ్యంగా చూసుకోవాలి ఇప్పుడు దశాభుక్తి అంతరాలు అన్నీ నడుస్తున్నాయి అవి చాలా ముఖ్యం మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఈ గ్రహాలు మన గ్రహాలను సపోర్ట్ చేస్తూ ఉంటాయి మన గ్రహాలకి అందిస్తూ ఉంటాయి అది శుభం కావచ్చు ఇబ్బంది ఇచ్చేటువంటిది కావచ్చు స్టాపింగ్ కావచ్చు ఇవన్నీ కూడా కాబట్టి ముఖ్యంగా మన జన్మజాతకంలో ఉన్న గ్రహాలను చూసుకుంటూ ఈ గోచార గ్రహాల యొక్క బలా బలాలను తెలుసుకుంటూ మనం చెప్పుకునేటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ధనపరంగా బాగుంది ప్రయత్నం చేస్తూ వస్తుంది ఉద్యోగపరంగా ట్రత్ ఉంది ఉద్యోగపరంగా జాగ్రత్తగా ఉంటాం అంటే గోచార గ్రహాలు కూడా చెప్తుంటాయి కాబట్టి వీటిని వాటిని రెండింటినీ చూసుకుంటూ వీటికి సంబంధించిన పరిహార మార్గాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి శ్రీమాత్రే నమ